ఏపీకి నెక్స్ట్ సీఎం నాన్న జూనియర్ ఎన్టీఆర్ అంటూ కుండల బద్దలు కొడుతోంది నారా బ్రహ్మిణి. నారా బ్రహ్మిణి జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ, రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులే వస్తోంది, మరి ఒకవేళ మా అన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయన సీఎం అయ్యే లక్షణాలు కూడా మరి 100% ఉన్నాయని. ఎందుకంటే రాజకీయాల్లో కావాల్సింది నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం, అలాగే అద్భుతమైనటువంటి మాట తీరు, ఆ రెండు అన్నయ్యకి స్ట్రాంగ్గా ఉన్నాయి అంటోంది నారా బ్రహ్మిణి. సో ఈ లెక్కన నారా బ్రహ్మిణి సంచలనమైనటువంటి విషయాలనే అందించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. మరి నారా బ్రహ్మిణి చెప్పిన విషయాల ప్రకారం, సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా మారితే చూడాలని ఉంది అంటూ బ్రహ్మిణి కూడా కోరుతోంది. సో ఏపీకి ఖచ్చితంగా సీఎం అయ్యే లక్షణాలు అంటే ఎన్టీఆర్ అన్నయ్యకి పుష్కలంగా ఉన్నాయంటోంది బ్రహ్మిణి. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో చంద్రబాబు గారు ఎలా పోటీ చేస్తారో లేదో అన్నటువంటి సంశయం అందరిలోనూ ఉంది. మరి భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కోసం మేము చూసేది మా అన్నయ్య ఎన్టీఆర్నే. ఆయన ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించకపోతే మిగతా విషయాల్లో సైతం ఖచ్చితంగా ఆయన రావాలని మేమందరం కోరుకుంటున్నాం. నాయకుడిగా కాకపోతే కనీసం అయితే ఒక కార్యకర్తగా సేవ చేయడానికి టీడీపీలోకి ఆయన ఖచ్చితంగా వస్తారు. కాబట్టి ఆ లక్షణాలే ఇప్పుడు స్వయంగా ఆయనకి మన ముందుంచేలా చేశాయంటూ చెప్తున్నారు. కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఏ రకంగా అయినా సరే ఇబ్బంది వెళుతుంది అనేటువంటి దానికి కారణం ఇదే అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. ఏపీకి నెక్స్ట్ సీఎం మా అన్న అంటూ చెప్తున్నటువంటి ఆమె విషయాలు ఇప్పుడు వైరల్ అవుతోంది.